గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగం అడ్రోడ్ దగ్గర బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణను అడ్డుకున్నారు పోలీసులు. గురజాల వెళ్తూ ఉండగా ఆయనను అడ్డుకున్నారు. బీజేపీ బహిరంగ సభకు అనుమతి నిరాకరణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు నుండి తెలుసుకుందాం. సాంబశివరావు చెప్పండి, కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది, ఏం చెప్తున్నారు? ఎలా అయినా సభ నిర్వహించి తీరుతామని ఇటువైపు కన్నా అంటున్నారు, మరి పోలీసులు ఏం చెప్తున్నారు? రాజశ్రీ, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొనింది. గత 4 రోజుల క్రితం చలో ఆత్మకూరు పేరుతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోగా తాజాగా ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గురజాలలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసుల వైఖరి, ప్రభుత్వ వైఖరి పోలీసులు తీరుకు నిరసనగా కూడా ఈరోజు గురజాలలో సభ నిర్వహించారు. అయితే ఈ గుంటూరులోని ఇంటి వద్దకు పోలీసులు వచ్చి ఆ గురజాల వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పినప్పుడు కూడా ఆయన వినకుండా బయలుదేరారు. ఇప్పుడు సత్తెనపల్లి మండలం నందిగమ రోడ్ వద్ద పోలీసులు భారీగా చేరుకొని కన్నాను అడ్డుకున్నారు. కన్నాతో పాటు పార్టీ నేతలను మొత్తం కూడా అరెస్ట్ చేసి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. నందిగం అడ్రోడ్ వద్ద దాదాపు 200 మంది పోలీసులు పహారా ఏర్పాటు చేసి డిఎస్పీ విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కన్నా లక్ష్మీనారాయణను ఇప్పుడే అరెస్ట్ చేశారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటు బీజేపీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. అయితే ఆయన పోలీస్ స్టేషన్కు వచ్చేందుకు సస్యమేర నిరాకరించడంతో కూడా ఆయన వాహనాన్ని ఏకంగా పోలీస్ స్టేషన్కు తరలించేందుకు కూడా పోలీసులు విష ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సత్తెనపల్లి మండలం నందిగం అడ్రోడ్ వద్ద పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కూడా పోలీసులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. కన్నా లక్ష్మీనారాయణ ఎట్టి పరిస్థితుల్లో కూడా గురజాల వెళ్లి ప్రభుత్వ వ్యతిరేకతను తాను ఎండగడతానని కూడా చెప్తున్నారు. అయితే పాటు ఈ రోజు గత 4 రోజుల క్రితం చలో ఆత్మకూరు పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి 144 సెక్షన్ అమలు చేసిన నేపథ్యంలో కూడా ఈ రోజు బీజేపీ చేపట్టిన కార్యక్రమాన్ని కూడా అడ్డుకొని పల్నాడులో 144 సెక్షన్ అమల్లో ఉందని కూడా చెప్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ అరెస్ట్ చేయడం కానీ అడ్డుకోవడం మీరు ఎలా చూస్తారు? ఇది ఒక రాక్షస పాలన, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తూ ఉన్నట్టు ఉందండి. ప్రజాస్వామ్యం ఏమాత్రం లేదు. పల్నాడులో బీజేపీ కార్యకర్తలు, బీజేపీలో చేరిన వాళ్ళ మీద, బీజేపీ కార్యకర్తల మీద గత 4 నెలలుగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్రమ కేసులు బనాయించడం, దాడులు చేయటం, గ్రామాల మీద పడి దాడులు చేయటం, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు నిరసన తెలియజేసే కార్యక్రమం ధర్నా. అక్కడ ఎవరికి వ్యతిరేకంగా ఏం గొడవలు చేసేది లేదు, ఇంకొకటి లేదు. నిరసన కార్యక్రమం తెలియజేయడానికి కూడా మరి ఈ ప్రజాస్వామ్యంలో అవకాశం లేదు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ప్రజా వ్యతిరేక పాలన నడుస్తూ ఉంది. 150 పల్నాడు చాలా ప్రశాంతంగా ఉందని పోలీస్ అధికారులు మొత్తం ప్రకటన చేస్తున్నారు. నిజంగా పల్నాడు ప్రశాంతంగా ఉందా? ప్రతి గ్రామంలో కూడా గొడవలు ఉన్నాయండి. పిన్నెల్లి గ్రామం అయితే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు 100 కుటుంబాలు. బ్రాహ్మణపల్లి విలేజ్, పిడుగురాల రూరల్ మండలం బ్రాహ్మణపల్లి విలేజ్ అయితే ఈ రోజున కూడా ఇప్పటికి కూడా అక్రమ కేసులు, రేషన్ షాపులు తీసేయటం, మరి గతంలో ఉన్న ఈ టెంపరీ ఉద్యోగస్తులను కూడా తీసేయటం, ఇవన్నీ కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఆఫీసులతో మాట్లాడినా కూడా ఏమీ లేదు. మొత్తం రాజకీయ నాయకులు ఎట్ట చెబితే అట్ట ఉద్యోగస్తులు నడుస్తున్నారు, కానీ వాళ్ళు సొంతంగా నిజాయితీగా పనిచేసే పరిస్థితి అయితే లేదు. పల్నాడులో చాలా దారుణమైన పరిస్థితి ఉంది, గ్రామాలు వదిలిపెట్టుకుపోయే పరిస్థితి. అంటే వాళ్ళందరూ కూడా వ్యక్తిగత కారణాలతో పోయారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు అంటూ కూడా ప్రభుత్వ పెద్దలు, హోంశాఖ మంత్రి చెప్పారు. ఈ బాధితుల పెయిడ్ ఆర్టిస్టులు మీరు ఎలా చూస్తారు? బాధితులు కాకపోతే ఎవరు వెళ్లాల్సిన అవసరం ఉండదండి. ఇళ్ల మీద పెట్టి దాడులు చేసి బ్రాహ్మణపల్లి విలేజ్ అయితే కొట్టారు, డైరెక్ట్ కొట్టారు బ్రాహ్మణపల్లి విలేజ్లో కొట్టడం జరిగింది. దెబ్బలు కూడా చూసి పోలీసు వాళ్ళు కూడా చూపించడం జరిగింది. చూసినా కూడా ఏం చేయలేకపోతున్నారు. మేము వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే, ఏం చేయలేము. మీరు రోజు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పి చెబుతున్నారు, డైరెక్ట్గా గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పి చెబుతున్నారు. అట్లాంటి పరిస్థితి. ఇది మనతో పాటు మాట్లాడేందుకు మరికొంతమంది మీరు చెప్పండి, ఈరోజు బీజేపీ నేతలు కానీ కన్నా అని అడ్డుకోవడానికి మీరు ఎలా చూస్తారు? మేమైతే ఈ దాడులను ఖండిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ దాడులు గత ప్రభుత్వం చేసిన అదే తప్పులను ఈ ప్రభుత్వం కూడా రన్నింగ్ చేస్తుంది. దీన్ని ఇప్పటికైనా సరే మీరు బీజేపీ శ్రేణుల మీద జరిగిన దాడులని మేము నిష్పక్షపాతంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా మీరు ఈ దాడులు ఆపి మీరు కూడా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నారు అని చెప్పి ఒక మాట అర్థం చేసుకోండి. ఈ దాడులను ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించేది లేదు. ఇంకా ముందు ఇంకా మీరు చేసేదానికి మేము కూడా సమాధానం, గట్టిగానే సమాధానం చెప్తాం. కానీ మేమేమి అనకడుగు వేసే ప్రసక్తే లేదు.
ఇది మొత్తానికి గొరజాల బయలుదేరిన గొరజాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేకత, అదేవిధంగా హిందూ భూములను కూడా దేవాదాయ భూములు అన్యక్రాంతం, ఇసుక అందుబాటు, ఇసుక కొరతపై కూడా ఈరోజు మొత్తం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గొరజాల ఒక సభ ఏర్పాటు చేశారు. గత నెలలో ఈ సభ ఏర్పాటు, ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా అప్పుడు కృష్ణా గోదావరికి వరదలు వచ్చి ఆ గ్రామాల్లో నీట మునిగిన నేపథ్యంలో కూడా బాధితులు వరదల్లో ఉన్న సమయంలో నిరసన కార్యక్రమాల్లో ఆందోళన చేయడం మంచి పద్ధతి కాదంటూ కూడా గత నెలలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం 100 రోజు పాలన పూర్తయిన నేపథ్యం పల్నాడులో పోలీసులు కానీ వైసీపీ నేతలు కానీ ఆ టీడీపీ వారిని, బీజేపీ వారిని అక్రమంగా దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం కూడా ఈ రోజు గలమిప్పేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గురజాల బీజేపీ శ్రేణులు బయలుదేరారు. అయితే ఇంటి వద్దే, గుంటూరు నగరంలోని ఇంటి వద్దే కన్నా లక్ష్మీనారాయణని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. గురజాల పట్టణ సీఏ రామారావు వచ్చి అక్కడ కన్నాకి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించి ఆయన అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా ఆయన, గురజాల ఎట్టి పరిస్థితులు వెళ్లి తీరతాను, ఒక 2 నియోజకవర్గాల్లో శాంతి భద్రతలను అదుపులో చేయలేని ప్రభుత్వం ఎంత అసమర్థతగా పాలన చేస్తుందా, దీనికి సిగ్గుపడాలి, ప్రభుత్వం సిగ్గుపడాలి, పోలీసు యంత్రాంగం కూడా సిగ్గుపడాలంటూ కూడా కన్నా లక్ష్మీనారాయణ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక 2 నియోజకవర్గాల్లో శాంతి భద్రతలను అదుపులేని చేయని వాళ్ళు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారని కూడా ఆయన చేశారు. తన రాజకీయ చరిత్రలో జగన్ అంత అసమర్థ సీఎంను కూడా తాను ఇంత అసమర్థ పరిపాలన తాను ఎప్పుడూ చూడలేదంటూ కూడా తన వ్యాఖ్యలు చేశారు. ఎంతమంది అడ్డుకున్న ఎట్టి పరిస్థితుల్లో తాను గురజాల వెళ్లి ఆ గురజాలలో సభను ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేకతను తాను ప్రజల్లోకి తీసుకెళ్తానంటూ కూడా కన్నా లక్ష్మీనారాయణ తన అనుచరులతో కూడా గుంటూరులోని తన ఇంటి నగరపాలన ఇంటి వద్ద నుంచి ఆయన బయలుదేరడం జరిగింది. గుంటూరు నుంచి బయలుదేరిన కన్నాను గుంటూరు అర్బన్ లిమిట్స్ దాటిన తర్వాత పల్నాడు వ్యాప్తంగా గుంటూరు సత్తెనపల్లి గురజాల నియోజకవర్గాల్లో ఇక్కడ 144 సెక్షన్ నేపథ్యంలో కూడా సత్తెనపల్లి మండలం నందిగం అడ్రోడ్ వద్ద సత్తెనపల్లి డిఎస్పీ విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కన్నాను అడ్డుకొని ఆయన ఇప్పుడే కన్నాతో పాటు బీజేపీ నేతలు మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు, జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ నేతలు మొత్తం కూడా సత్తెనపల్లికి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ శ్రేణులు ఆందోళన దిగే అవకాశం ఉంది. ఇది మొత్తానికి కన్నా అరెస్ట్కు సంబంధించిన సంబంధి. ఓవర్ టు స్టూడియోస్, చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.